నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నేను దేశంలోనే గొప్ప నాయకుడిని, నాకన్నా సీనియర్ ఎవరు లేరు అని చెప్పుకుంటూ 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు పైగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీలాంటి రాజకీయ దళారిని ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకాలం భరించారు అని అంటే వారి ఓపిక నిజంగా మెచ్చుకోవాలి. నీలాంటి రాజకీయ దళారి, నీలాంటి రాజకీయంగా దిగజారేటువంటి వ్యక్తి రాజకీయాలలో విలువలు దిగజార్చి ఒక క్యాంప్ పాలిటిక్స్ కానీ లేకపోతే ఒక మనీ పాలిటిక్స్ వ్యవస్థలను వాడుకునేటువంటి నీచ సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసి రాజకీయాన్ని కింది స్థాయికి దిగజార్చినటువంటి నీ యొక్క చరిత్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా తెలిసినా కూడా నిన్ను భరించారు. నీలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాలలో లేకుండా కనుమరుగైతే బాగుంటుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పైన లేనిపోని విమర్శలు చేస్తున్నాం. నువ్వు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, నీ పార్టీని నువ్వు కాపాడుకోవడం కోసం వెళ్ళిపోతున్న నాయకుల్ని వెళ్ళిపోతున్నారు, పార్టీ క్లీన్ అయిపోతుంది అనేటువంటి భయాందోళనతో నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉనికి కోసం నువ్వు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇసుక నివారించేటువంటి పరంగా గతంలో నీ ప్రభుత్వ హయాంలో వంకలు, వాగులు, ఏర్లు ఏది వదలకుండా నీ తమ్ముళ్ళు వేల కోట్లు దోచుకు తినింది రాష్ట్ర ప్రజలు కల్లారా చూశారు. నువ్వు ఏదైతే అక్రంగా నివాసం ఉంటున్నావో ఆ ఇంటి వెనకలే 100,000 లారీలతో స్వయాన నీ పార్టీ శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర గారు ఇటువంటి వ్యక్తులు అక్కడ ఉండి స్వయంగా ఆ ఇసుక మాఫియా చేసిన మాట వాస్తవమా కాదా? అది కాకుండా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు రంగరాజు కూడా ఆ రోజు గారే మాట్లాడారు. రంగరాజు గారు ఇక్కడ 100,000 లారీలు ఇక్కడి నుంచి పోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకల నుంచి అని అంటే అది ఆయనకు తెలియకుండా పోతాయా అని చెప్పి తన మాట కూడా మనకందరికీ ఆ రోజు విదితమే. ఇలాగ 100,000 కోట్లు దోచుకొని ఆ రోజు ఇష్టానుసారంగా ఒక్కొక్క ఏర్లు ఎక్కడ కూడా వంకలతో సహా 20 అడుగులు 30 అడుగులు ఇసుక లేకుండా దోచుకు 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. అంతకుముందు కూడా మీ సంకీర్ణ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుని పూర్తి స్థాయిలో మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇళ్లలో దాడి చేస్తే పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన ఇసుకని ఆ ఇసుకని బంగారుగా మార్చుకొని మీ తెలుగుదేశం నాయకుల మెళ్లల్లో, చేతులలో, ఉంగరాలలో రూపంలో, దండల రూపంలో, లేకపోతే బ్యాంక్ లాకర్లలో 100,000 తులాల బంగారు ఒక్కొక్క నాయకుడు దాచుకున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా దోచుకున్నటువంటి మీరు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు మంచి జరగాలి, ఇసుక మాఫియా ఉండకూడదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా కాపాడుకోవాలి, ప్రతిదానికి ఒక పాలసీ తేవాలా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక పాలసీ రూపంలో త్వరలో తెద్దామనేటువంటి ఆలోచనతో అప్పటికే ఇసుక ఎక్కడ కూడా లేకుండా వంకలు వాగులని దోచుకున్నటువంటి మీకు భవిష్యత్తులో ఇలా జరగకూడదు, ఇంకా కూడా ఇసుకని కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక పాలసీ తీసుకొచ్చారు. పాలసీ తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దశలో గతంలో న్యాయంలో ఎలా వర్షాలు పడవు, దేవుడు దయ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వర్షాలు పడ్డాయో అంతకన్నా ఎక్కువ వర్షాలు పడటంతో వంకలు, వాగులు, సెలయేళ్ళన్నీ కూడా గత 3 నెలల నుంచి పారుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? అలాగ వాగులు పోతున్నాయి కాబట్టి ఇసుకను కొద్దిగా కొరత వచ్చిన దాన్ని కృత్రిమ కొరత సృష్టిస్తూ నీ మాఫియాతో గతంలో ఏదైతే 1,000 కోట్లు దాచుకున్నటువంటి నీ మాఫియా ఏదైతే ఉందో అదే మాఫియాతో గ్రామీణ ప్రాంతాల్లో భవన కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఇప్పుడు కూడా ఆ మాఫియా ఊర్లలో ఏర్పాడయి ఇసుక రానియకుండా కొరత సృష్టిస్తూ ఆ మాఫియా వాళ్ళ దోపిడికి ఆటంకం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఇసుకను పేద ప్రజలకు చేర్చనీయకుండా మీ మాఫియా కొన్ని చోట్ల అడ్డుకున్నటువంటి మాట వాస్తవత సహా నేను బయట పెడతాను. ఈ రకంగా మీ మాఫియా దోచుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తే దాన్ని తెలుగుదేశం నాయకుల పైన అక్రంగా కేసులు పెడతారని చెప్పి బుకాయిస్తావు. ఇటువంటి మాఫియా మీది ఈ రోజు ఇసుక డబ్బుల్ని 1,000 కోట్లు మీ తెలుగు తమ్ముళ్ళ ఇళ్లలో ఎలాగుందో, ఎలా మురుగుతుందో ఒక ఎన్క్వైరీ రిపోర్ట్ ఇస్తే బయటకు వస్తుంది. ఒక పాలసీ ప్రకారం వెళ్దామన్నటువంటి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని పేద ప్రజల కోసం ఆలోచన చేస్తే రాజకీయ కోణంలో దిగజారి నువ్వు మాట్లాడుతున్నావు.
ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, భవన కార్మికులపైన గాని రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ పేదవాడిపైన గాని మాకున్న చిత్తశుద్ది నీకు లేదు అని చెప్పి అనేక సార్లు నిరూపించాం. వాస్తవాలు తెలిస్తే, మీరు చేసినటువంటి మోసాలు, కార్మికులకు మీరు చేసినటువంటి మోసాలు వాస్తవాలు తెలిస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజు వస్తుంది దగ్గరలోనే. మీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించండి, తొందరపడి దీక్షల కాడ కూర్చుంటే కార్మికులు చేసిన మోసాలు తెలుసుకొని మీ కొడుకును నిన్ను విజయవాడలో లేకుండా తరిమి కొడతారు భవన కార్మికులు. ఎందుకు అని అంటే, గతంలో 2009 భవన కార్మికుల సంక్షేమ నిధి అనేటువంటి పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 1300 కోట్ల నిల్వ ఉన్నింది ఇక్కడ, దాన్ని శశరూపంలో సక్రంగా వసూలు చేసినంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వచ్చేది. ఆ నిధిని ఏ రకంగా ఒక భవన కార్మికుడికి కూడా ఉపయోగపడే విధంగా చేయకుండా దాన్ని డైవర్ట్ చేసి సిఆర్డీఏ రోడ్ల కోసము, చంద్రబాబు నాయుడు గారు వేసవిలో చలివేంద్రాలు, అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాపారాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారి కానుకలు, చంద్రబాబు నాయుడు గారి బెల్లం అని చెప్పి ప్రోగ్రాములు పెట్టి హెరిటేజ్ నుంచి 100,000 కోట్లు దోచుకున్న విధంగా చంద్రన మజ్జిగకు 30 కోట్లు తను తాను కేటాయించుకున్నటువంటి భవన కార్మికుల నిధి నుంచి కేటాయించుకున్న వ్యక్తి, అదే రకంగా దాదాపుగా 50 కోట్లతో మేడే రోజున ఫ్లెక్సీల కోసం 50 కోట్లు ఈ నిధి నుంచి డ్రా చేశాడు. ఏ ఒక్కరి భవన కార్మికుడికి నష్టపరిహారం అందించకుండా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా ఈ రకంగా దోచుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఆ నిజంగా భవన కార్మికులపైన ప్రేమ ఉంటే ఎందుకు ఆ నిధిని వాళ్ళకి చేర్చలేకపోయావు? ఎందుకు వాళ్ళకున్నటువంటి నిధిని డైవర్ట్ చేశావు? 100,000 కోట్లతో 18,000 కోట్లుగా పోలవరం పనులు జరిగాయి, పట్టిసీమ పనులు జరిగాయి, అనేకమైన భవన కార్మికుల పనులు ఆ కాలంలో జరిగినటువంటి దాంట్లో 1% సెస్ చేసుకుంటే మున్సిపాలిటీలో జరిగిన వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 10,000 కోట్లు వచ్చేటువంటి నిధిని రాకుండా చేసి ఆ డబ్బునంతా నువ్వు కమిషన్స్ రూపంలో దోచుకొని వచ్చిన డబ్బును కూడా నీ యొక్క ఫ్లెక్సీల కోసం ఉపయోగించుకున్నటువంటి నువ్వు ఈరోజు కార్మికుల గురించి మాట్లాడితే నవ్వుతారయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపుగా 595 కేసులకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులలో కేవలం 50 మందికి మాత్రమే చెల్లించి, అది కూడా 25 లక్షల రూపాయలు చెల్లించి, ఇంకా దాదాపుగా 500 మందికి పైగా కార్మికులకు పెండింగ్ పెట్టావు. అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది భవన కార్మికులను అన్యాయం చేశావు? ఈ రకంగా మోసం చేసి ఈ రోజు భవన కార్మికులను రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడతావా? ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడుడని మాట్లాడితే నీ బట్టలు ఉడిసేసినటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటపెట్టి నీ రాజకీయం నువ్వు ఎలాగ దళారీగా ఉన్నావో అవన్నీ కూడా బయటపెట్టాల్సిన సమయం వస్తుంది. దయవుంచి నువ్వు గౌరవంగా ఉండు, రాజకీయాలు హుందాతనం ప్రవర్తించు. ఏకవచనంతో నీ ఇష్టం నేను పెట్టలేకపోయేది మాటలు మాట్లాడితే ఎవరు సమాధానం ఇయ్యరనేటువంటి మాట అనుకో. ఖచ్చితంగా నీకు బుద్ధి మళ్ళీ నీకు బాగొచ్చే విధంగా సరిదిద్దుతాం. ఈ వ్యవస్థలు ఏదైతే నువ్వు చేసిన నిర్వీర్యమైన వ్యవస్థను మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఇసుకల అక్రమాలన్నీ కూడా సరిదిద్ది ఈ రాష్ట్రానికి మంచిగా పేద ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.